ओम रावण मूर्ति गारु చదువుతారా అలాగేనండి. మొదలెట్టండి. ఓం శివనామ్ని విభావితే అంతరంగే మహతి జ్యోతిషిమాని నిమయార్థే దురితాని అపయాంతి దూరదూరం ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషః తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. హరిః ఓం. శన్నో మిత్రః శం వరుణః శం నో భవతు అర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనవవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్యావహై. ఓం శాంతి శాంతి శాంతి. యశ్చందసామృషభో విశ్వరూపః ఛందో భోజ్యమృతా స్తంభభూవా స్వమేంద్రో మేధయా శృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్చణం జిహ్వా మే మధుమత్తమా. కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోసోసి మేధయా పిహితః శృతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతి. అహం వృక్షస్య రేరివ కీర్తి పృష్టం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాగినివ స్వమృతమస్మి ద్రవిణగం సువర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆప్యాయస్వమమాంగాని వాక్పాణి చక్షుశ్రోత్రమథోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిర్మాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మనిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవీరావీర్మయేధి వేదస్య మాణీస్థః శృతం మే మా ప్రజాసీహి అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం నో అభివాతయం మమ మనః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కన్నేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాచ్ఛవిర్యజత్రాః సిద్ధైరంగైస్తువాగుం సంతనూభిః వ్యసేమదేవహితం యదాయుః స్వస్తినైందో బుద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో మంత్రర్షిభ్యో నమో గురుభ్య సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి అదీహి భోః భగవః. సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం
वंदे गुरु परंपरां नारायणं पद्मभुवं वशिष्ठं शक्तिंच तत्पुत्र पराशरं च व्यासं सुकं गौड़पदं महांतं गोविंद्र योगींद्रमथास्य शिष्यं श्री शंकराचार्य महास्य पद्मपादं च हस्तं हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारं अन्यान् अस्मद् गुरुं संततमानतोऽस्मि स्मृति श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं यदविद्या विलासेन भूतभौतिकसृष्टयः तं नौमि परमात्मानं सच्चिदानंद विग्रहं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः। अथ दक्षिणामूर्ति स्तोत्रम् मौन व्याख्या प्रकटित परब्रह्म तत्त्वं युवानं वशिष्ठान्ते वसतृषिगणैः आवृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलित चिन्मुब्रह्मानन्दमूर्तिं स्वात्मा रामं मुदितवदनं विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतम् पश्यन् आत्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राक् निर्विकल्पं पुनः माया कल्पित देशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। यस्यैव स्फुरणं सदात्मकम् असत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसि इति वेदवचसा यो बोधयति आस्तिकान् यत् साक्षात्करणात् भवेत् न पुनरावृत्तिः भवाम्भो निधौ तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। नानाच्छिद्रघटोदरस्थितमहाद्दीपप्रभाभास्वरं ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिः स्पन्दते जानामि इति तमेव भान्तमनुभाति एतत् समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। देहं प्राणमपि इन्द्रियाणि अपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमा मास्तु अहमिति भ्रान्ता भृशं वादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रः करुणोपसंहरणतो यो अभूत् सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। बाल्यादिषु अपि जाग्रदादिषु तथा सर्वासु अवस्थासु अपि व्यावृत्तासु अनुवर्तमानमहम् इति अन्तःस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः शिष्याचार्य तथा तथैव पितृपुत्रादि आत्मना भेदतः स्वप्ने जागृति वाय एष पुरुषो माया परिभ्रामित तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये। पूरं भास्मि अनिलो अनलो अम्बरमहानाथो हिमांशु पुमान् इति आभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकं नान्यत् किञ्चन विद्यते विमृशितां विमृशतां यस्मात् परस्मै श्रीगुरुमूर्तये नम इदं दक्षिणामूर्तये। सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मात् अमुष्मिं स्तवे तेनास्य श्रवणात् तदर्थमननात् ज्ञानात् संकीर्तनात्
सर्वात्मत्म महाविभूत सहितं स्यात् ईश्वरत्वं स्वतः सिद्ध्येत् एतत् पुनरष्टधा परिणतम् ऐश्वर्यमयाः पटवटपि समीपे भूमिभागे निषण्णं सकल मुनिजनानां ज्ञानदातारमाराज त्रिभुवन गुरुमीशं दक्षिणामूर्तिदैवं जनन मरण दुख छेद दक्षं नमामि चित्रं वटतरोर्मूले वृद्धाः शिष्याः गुरुर्युवा गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्न संशयाः अङ्गुष्ठतर्जनी योगमुद्रा व्याजेन देहिनां श्रुत्यर्थं ब्रह्मजीवैक्यं दर्शयन्नो नोऽवताच्छिवः समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं मन्नाथं परमात्मानं प्रणतोऽस्मि सदा शिवम्। ఇవాళ స్పష్టంగానే ఉందా? చాలా హాయిగా ఉంది, ఇవాళ బాగుంది, ఎక్కడ బ్రేక్ రాలేదు. మీరు ఎక్కడ కూర్చున్నారో రోజు అక్కడే కూర్చోండి. అంటే ఇవాళ ఎక్కడ బ్రేక్ రాలేదు, హాయిగా సాగిపోయింది. ఏం లేదండి, వారు చదువుతున్నప్పుడు మనం మౌన వ్యాఖ్య ప్రకటిత వివాహ మనం అంటే మౌనంగా చదువుకుంటాం, ఆయన చదువుతున్నప్పుడు మేము మౌనంగా ఉంటాం, నేను పైకంటే మీరు ఇద్దరు మౌనంగా ఉంటారు. కానీ అంటాం మాత్రం ముగ్గురం ఏకకాలంలోనే అంటున్నాం, సైలెన్స్ చేసి మేము కూడా చదువుతున్నాం. అదేలే, మీరు చదువుతున్నప్పుడు మీ వెనకాల నేను కూడా చదివినా చదవకపోయినా పెదవులు ఆడిస్తున్నా నటిస్తూ ఉంటాగా అప్పుడప్పుడు. సరే, ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాము అంటే, నిన్న అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి అనేటటువంటి 17వ శ్లోకం చూసిన తర్వాత, కిం పునః తత్ అసత్యత్ స్వాత్మసత్తాం వ్యభిచరతి ఇతి అని అడిగితే ఉచ్యతే చెబుతున్నా అంతవంతః ఇతి అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తశరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. ఇది ఈ శ్లోకం. అంటే ఏంటి, కిం పునః తత్ అని అన్నదైతే ఏది తన యొక్క సత్తాని వ్యభిచరిస్తుందో, అంటే దేని యొక్క సత్తా వ్యభిచరిస్తున్నట్టుంటుందో ఆ అసత్తు ఏమిటి అని అడిగితే చెప్తున్నాను వినవయ్యా అని చెప్పి అంతవంత అనేటటువంటి ఈ శ్లోకాన్ని స్వామి చెబుతున్నారు. ఏమిటది, అంతవంత ఇమే దేహ నిత్యస్య ఉక్తాః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాద్ యుద్ధస్వ భారత. అంటే నాయన, ఈ శరీరంలో ఉన్న జీవాత్మ ఏదైతే ఉందో అది మనమేమనుకుంటున్నాము, అనిత్యమైంది అనుకుంటున్నాం. కాదు, ఈ జీవాత్మ కూడా నిత్యమైనది, నాశము లేనిది. ఎట్లా చెప్పారంటే, ఇంతకుముందు చెప్పేసుకుందాం మనం. ఏమిటది, అవస్థా త్రయములలో ఇత్యాదులన్నీ చెప్పుకున్నాం. జర యవ్వనము కౌమారము జర ఇవన్నిట్లో మార్పు చెందిన నిత్యముగా ఉన్నవాడు జీవుడు అని చెప్పుకున్నాం. కనుక ఇది నశించదు. అప్రమేయస్య అంటే ఊహించటానికి శక్యము కానివాడు. ప్రమేయము ప్రమాత ప్రమ ఇవన్నీ వస్తాయి మనకి. కనుక అప్రమేయస్య ఊహించటానికి కుదరనటువంటి వాడు అలాంటి శరీరిణః, శరీరములు ధరించిన శరీరి అంటే శరీరము కలవాడు, అంటే శరీరమును ధరించిన వాడు శరీరి. శరీరిణః అంటే గనక ఈ శరీరము ధరించినటువంటి ఈ జీవుల యొక్క ఇమే ఈ దేహ, ఈ దేహాలు అంతవంత అంతమయ్యేటటువంటివి నాయన అని చెప్పబడినది ఉక్తాహ. కనుక నాయన భారత, తస్మాత్ అందువల్ల యుద్ధస్వ యుద్ధం చెయ్యి అన్నాడు. అంటే ఏం చెప్పాడు ఇంతకీ, శరీరములో ఉన్నటువంటి జీవాత్మ నిత్యమైనది, అవినాశి, నాశనము లేనిది.
ఇది ఇలాంటిది అని తెలుసుకోటానికి శక్యము కానిది అప్రమేయస్య. అయితే ఈ జీవాత్మకు సంబంధించినదే అయినా ఈ దేహాలు మాత్రం నశించే స్వభావం కలది, కనుక నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు. స్వామివారు ఏమంటారంటే, అంతవంత అంత వినాశ విద్యతే ఏషాం తే అంతవంత అంత వినాశ విద్యతే దేనికైతే ఉంటాయో ఏషాం దాని యొక్క తే అంతవంత యథా మృగతృష్ణీకోదాదౌ సద్బుద్ధి అనువృత్త ప్రమాణ నిరూపణాంతే విచ్ఛిద్యతే సతస్యాః అంతః తథా ఇమే దేహాః. ఎంత హాయిగా చెప్పారంటే, యథా మృగతృష్ణికోదకాదౌ సద్బుద్ధి అనువృత్త ప్రమాణ నిరూపణాంతే విచ్ఛిద్యతే న తస్యాః స తస్యాః అంతః తథా ఇమే దేహాః. స్వప్న మాయా దేహవద్ దేహాదివచ్చ అంతవంతః. స్వప్న మాయా దేహాదివచ్చ అంతవంతః. నిత్యస్య శరీరిణః శరీరవతః అనాశినః. అప్రమేయస్య ఆత్మనః అంతవంతః ఇత్యుక్తాః. వివేకిభిః ఇత్యర్థః నిత్యస్య అనాశినః ఇతి న పునరుక్తం. నిత్యస్య అన్నావు, మళ్ళీ అనాశినః అని రెండు మాటలు ఎందుకయ్యా, ఏదో ఒకటి చాలు కదా. అందుకని నిత్యస్య అనాశినః ఇతి న పునరుక్తం. నిత్యత్వస్య ద్విధత్వాత్ లోకే నాశస్య చ యథా దేహో భస్మీభూతః అదర్శనం గతః నష్టః ఉచ్యతే. విద్యమానః అపి అన్యథా పరిణతః వ్యాధాదియుక్తః జాతః నష్టః ఉచ్యతే. తత్ర అనాశినః నిత్యస్య ఇతి ద్విధేవాపి నాశేన అసంబద్ధః అస్య ఇత్యర్థః. అన్యథా పృథివ్యాదివదపి నిత్యత్వం స్యాత్ ఆత్మనః తత్ మాభూత్ ఇతి నిత్యస్య అనాశినః ఇత్యాహ. అయ్యా, రెండు విశేషణాలు ఎందుకు, ఏదో ఒకటేస్తే సరిపోతుంది కదా అంటే దానికి కారణాలు చెబుతున్నాడు. అంతవంత అయితే, అంత అంటే వినాశము. వినాశము దేనికి ఉంటుందో అవి అంతవంతములు. వినాశము దేనికి ఉంటుందో అవి అంతవంతములు. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, మనకి ఎండమావులు కనపడతాయి కదండి, ఎండమావుల్లో ఏం కనపడుతున్నాయి అంటే నీళ్లు కనపడుతున్నాయి, మరీచికాది ఉదక. ఈ నీళ్లు మొదలైన విషయంలో మనం ఏమనుకుంటున్నాము, ఆ ఎండమావులలో ఉన్నది నీరు అనేటటువంటి, ఆ నీళ్లు ఉన్నాయి అనే బుద్ధితోటే ఉన్నాం. ఇది సత్బుద్ధి, నీళ్ల ఎడల సద్బుద్ధి. అంటే ఎండమావులని తెలిసే వరకు అక్కడ మన కంటికి సద్బుద్ధి సత్ అనేటువంటి పదార్థంగా ఏం కనబడుతుంది, నీళ్లు కనబడుతున్నాయి. ఇది కొంతసేపు ఉంటుంది, తర్వాత ప్రమాణాల చేత బాగా పరిశీలిస్తే, ఏంటి ఇసుకలో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడ బావి లేదు కదా, బోరింగ్ లేదు కదా, ట్యాంకర్ వాడు తెచ్చిపోయలేదు కదా, వర్షం పడలేదు కదా, ఏవో కారణాలు చెప్పుకుని ఇది ఎండమావినాయన నీళ్లు కావు అనేటటువంటి భావం ఎప్పుడైతే కలుతుందో అప్పుడు ఏమవుతుంది, అప్పటి వరకు నీళ్లు అనే సద్బుద్ధి కలిగినటువంటి స్థితి విచ్ఛిద్యమవుతుంది. ఇది విచ్ఛిన్నం అవుతుంది అంటే అది దానికి, దేనికి, ఆ ఎండమావికి అంతము. ఎండమావి కాదు, నీళ్లకి అంతము, అది ఆ నీళ్లకి అంతము. ఎందుకు, అప్పుడు ఆ నీళ్లు లేవు అని తెలిసాయి కాబట్టి. అలాగే ఈ దేహాలు కూడా స్వప్నములో చూసిన దేహాలలాగా, అంటే ఏమన్నారు, జాగ్రత్త అంటే ఏమిటంటే దీర్ఘ స్వప్నం అన్నాడు.
స్వప్నములో చూసినటువంటి దేహాలలాగా మాయాతో నిర్మించబడి ఉండి మాయ తొలగిపోగానే దేహము పతనమవుతుంది, దేహబుద్ధి పోతుంది, అంచేత దేహమునకు అంతము కలిగినది. మరి ఏది ఉంటుందయ్యా? నిత్యుడైన శరీరి మాత్రము నశించదు. శరీరము పతనమవుతుంది కానీ శరీరి పతనము కాదు, నశించదు. ఇదేమిటిది? అప్రమేయుడైన ఆత్మ యొక్క ఈ దేహాలు అంతం కలవని వివేకవంతుల చేత చెప్పబడింది. అప్రమేయము అంటే ఏమిటి? అంటే ప్రమేయము, ప్రమాత, ప్రమేయము, ప్రమాణము, ప్రమాజ్ఞానము, ఇవన్నీ ఉన్నాయి మనకి. దేనిని ద్వారా, దేని మానము అంటే ప్రూఫ్, ప్రమాణము, ప్రమాణం అంటే ప్రూఫ్. ఏ ప్రమాణముల ద్వారా మనము ఆ జీవుడు ఉన్నాడని చెప్పగలుగుతాం? అంటే ఏ ప్రమాణముల ద్వారా చెప్పలేము. ఎందుకు చెప్పలేము? తర్వాత చూస్తాడు కాసేపు ఉన్నాక. ఎందుకు చెప్పలేము అంటే చెప్పలేము, ముందు కొట్టుకునేది కనుక ఆయన అప్రమేయుడు. అంటే ఇక్కడ అంతవంత అంటే ఏంటంటే నశించేవి అనే అర్థం చెప్పకూడదు. ఎండమావుల దగ్గర ఏం చెప్పాము? ఎండమావుల దగ్గర ఏం చెప్పాము? జలము ఉన్నది అనే సద్బుద్ధి కలిగింది మనకి. నిజానికి జలం ఉందా? ఇప్పుడు అక్కడ నిజంగా జలం ఉండి ఏదో బకెట్లో నీళ్లుండి ఆ నీళ్లు మనం స్నానం చేయటమో తాగటమో పారబోయటమో చేస్తే ఇప్పుడు నీళ్లు లేవు అంటే ఇతఃపూర్వము నీళ్లు ఉండి ఇప్పుడు లేకపోవటం అవుతుంది. కానీ ఇక్కడ ఎండమావ విషయంలో ఏమిటి? అసలు అక్కడ నీరు అనే శబ్దానికి తాత్పర్యమే లేదు. కానీ నీరు ఉన్నట్లుగా ఒక సద్బుద్ధి కలిగింది. ప్రమాణముల చేత అది నీరు కాదు అని తెలిసిన తర్వాత అది ఎండమావి అని తెలిసింది. కనుక ఇప్పుడు ఇది ఏమైంది? ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ఎండమావి ఏమైంది? ఎక్కడికి పోయింది? అంటే ధ్వంసము కాలేదు. అదేమిటి మరి అంటే మిథ్య, అది మిథ్య అని తేలింది. అలాగే అది మిథ్య అని తేలింది కదా, అంచేత ఇక్కడ అంతవంత అనే శబ్దానికి నశించేటటువంటిది అనేటటువంటి మామూలు సామాన్య అర్థము కాకుండా ఏ అర్థం చెప్పుకోవాలి అంటే మిథ్య అనే అర్థం చెప్పుకోవాలి. తర్వాత నిత్యస్య అన్న అవినాశిన అనాశ అన్న ఒకటే అర్థం కదా, రెండు పదాలు ఎందుకు, పునరుక్తి కదా అని నువ్వు శంకిస్తావేమో. ఇక్కడ చెబుతున్నాడు ఆయన వివేక విచ్చదు. నిత్యస్య అనాశిన ఇతి న పునరుక్తం, నిత్యస్య ద్విధత్వాత్ లోకే నాశస్య చ యథా దేహో భస్మీభూత అదర్శనం గత నష్ట ఉచ్యతే విద్యమాన అపి అన్యథా పరిణత వ్యాధి వ్యాధ్యాదియుక్త జాత నష్ట ఉచ్యతే తత్ర అనాశిన నిత్యస్య ఇది ద్విధేవాపి నాశేన అసంబద్ధ అస్య ఇత్యర్థ అని చెప్తున్నారు. అంటే నిత్యస్య అనే పదం ఎందుకు వాడాలి, అనాశిన అని రెండు పదాలు మనకి ఇక్కడ ఆవశ్యకత ఏమిటి అని అంటే, నాయన ఈ నాశము చెందటము అనేటటువంటి దానికి రెండు విధాలుగా నశిస్తుంది. ఎట్లా అంటే ఒక దేహ పతనం అయిన తర్వాత దహన సంస్కారాలు చేస్తే అది బూడిదగా మారిపోతుంది, సంపూర్ణమైన నాశము, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. కానీ ఆ జీవుడు బతికుండగానే దేహము ఉండగానే శరీరమునకు రోగగ్రస్తుడయ్యి ఎందుకు పనికి రాకుండా పోతే కూడా అక్కడ నష్టము అనేది జరిగిందనే చెబుతున్నాం. కనుక ఎన్ని రకాలుగా నష్టం అంటే, ఒకటి సంపూర్ణముగా నశించిపోవటం ఒకటైతే, రెండోది ఏమన్నా ఈ జరాదుల వల్ల నశించిపోవటం అంటే భస్మాదుల చేత కనపడకుండా పోయే నష్టం ఒక విధంగా అయితే, దేహము ఉండగానే వ్యాధుల చేత బాధింపబడి పీడింపబడి మారిపోతే కూడా అది నష్టమైంది అంటారు. అంటే ఈ రెండు రకాలైన నాశంతో కూడినటువంటి ఈ ఉన్న ఆత్మకు సంబంధము లేదు.
మరి దేనికయ్యా సంబంధం అంటే శరీరానికి, దేహమునకు సంబంధము, దేహికి సంబంధము కాదు, అందుకని అది అనాశి అని చెప్పబడింది, నిత్యస్య అని చెప్పబడింది. అంటే ఇది ఒకవేళ ఈ రెండు విశేషణాలు చెప్పకపోతే ఏంటవుతుందయ్యా అంటే, అది పృథివ్యాధులయందు కూడా, అంటే పృథివ్యాధులు అనేక విధములైన పరిణామాలు చెందుతున్నా కూడా ఏ విధంగా నిత్యములు అని అంటామో అలాంటి నిత్యత్వం ఆత్మకు కూడా అనే అభిప్రాయం కలగవచ్చు. పృథివ్యాధులు మళ్ళీ పర్మనెంట్ కాదు కదా, అవన్నీ మళ్ళీ వాటి యొక్క కారణాల్లో కలుస్తున్నాయి, కనుక అవి నిత్యత్వం లేదు అక్కడ. కనుక ఇక్కడ నిత్యము అవినాశము అని చెప్పకపోతే, ఆ అవినాశ శబ్ద ప్రయోగం జరగకపోతే పృథివ్యాధుల వల్లే మళ్ళీ అతివ్యాప్తి కలుగుతుంది, ఎందుకంటే వాటికి వినాశం ఉంది, పృథివ్యాధులకు వినాశం ఉంది, కనుక ఆ అతివ్యాప్తిని వారించటాని కోసము అన్నారు. అంచేత నిత్యస్య అనాశినః అని రెండు పదాలు ఉండాలయ్యా అని. తర్వాత ఇంకేమన్నాడు, అంత అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినము అప్రమేయస్య. తర్వాత ఉన్న ముఖ్యమైన పదము అప్రమేయస్య. అప్రమేయస్య న ప్రమేయస్య ప్రత్యక్షాది ప్రమాణై అపరిచ్ఛేద్యస్య ఇత్యర్థః. నను ఇక్కడ నను అనగానే ఎప్పుడైనా అది ఒక ప్రశ్న, అది ఒక పూర్వపక్షం పట్టుకోవాలి మనం. నను ఆగమేణ ఆత్మా పరిచ్ఛిద్యతే ప్రత్యక్షాదినాచ పూర్వం. అంటే న ఆత్మనః స్వతసిద్ధత్వాత్ సిద్ధేహి ఆత్మని ప్రమాతరి ప్రమిత్సోః ప్రమాణాన్వేషణా భవతి నహి పూర్వం ఇత్థం అహం ఇతి ఆత్మానం అప్రమేయ పశ్చత్వాత్ అప్రమాయ పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛిద్ద పరిచ్ఛేదాయ ప్రవర్తతే నహి ప్రమాతుం ఇచ్ఛన్ పూర్వం ఇత్థం నిత్యః అవిక్రియశ్చ ఆత్మా అహం ఇతి ఆత్మానం ప్రమాయ పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేదాయ ప్రవర్తతి నహ్యాత్మా కస్యచిత్ అప్రసిద్ధః భవతి. ఇని అప్రమేయము అనేటటువంటి శబ్దాన్ని అజీవాత్మ యొక్క లక్షణంగా అప్రమేయ శబ్దాన్ని చెబుతున్నాడు. ఏంటి ఏమిటి అప్రమేయం అంటే? ప్రమేయము కానిది అంటే ప్రమేయం అంటే ఏమిటి? ప్రత్యక్ష అనుమానాది ప్రమాణముల ద్వారా దీని స్వరూపము ఇది అని పరిచ్ఛేదము చేసి చెప్పటానికి శక్యము కానిది అని అర్థం. ఇప్పుడు కొండ మీద అగ్ని ఉన్నది అన్నప్పుడు ఏం చేస్తున్నాడు? కొన్ని తార్కాణాలు చూపించి అనుమాన ప్రమాణము ద్వారా రుజువు చేస్తున్నాడు, అక్కడ నిప్పును సాధిస్తున్నాడు, అగ్నిని సాధిస్తున్నాడు. అంచేత ఒక అగ్నిని పరిచ్ఛేదం చేసి ఇక్కడ చూపిస్తున్నాడు మనకు అగ్నిని. అలాగే ఏదో కంటికి కొండ కనపడింది, ప్రత్యక్ష ప్రమాణము ద్వారా ఇక్కడ కొండ అనే ఒక నామరూపాత్మకమైన వస్తువు ఉన్నది అనేటటువంటిది ఈ మిగతా దాని నుంచి పరిచ్ఛిన్నం చేసి విడగొట్టి మనకి చూపిస్తున్నాడు. మరి ఆత్మకలా చెప్పగలమా అన్నది ప్రశ్న. అయితే ఆయన ఏమంటాడంటే ప్రశ్నలో, ఆత్మ శృతి చేత పరిచ్ఛేదం కదా, అంటే ఆత్మ వస్తువుని శృతి విడగొట్టి ఇది ఆత్మా అనేటటువంటి విషయాన్ని మనకి ప్రత్యక్షాది ప్రమాణాల ద్వారా తెలియజేస్తుంది కదా, పరిచ్ఛిద్యం చేసి. అంటే ఆత్మ పదార్థం అనగా ఇది అని చెబుతున్నాడు కదా, ఏది కాదో తీసి ఉంచి అది ఆత్మ పదార్థము అని శృతులు చెబుతున్నాయి కదయ్యా అంటే, అలా చెప్పటానికి లేదు. అంటే ఇప్పుడు అలా చెప్పగలిగితే ఆత్మ గురించి ఇది ఆత్మ అని శృతి చెప్పగలిగితే, చెప్పింది అని అనుకుంటే, ఇప్పుడు ఆయన లెక్క ప్రకారం ఉంది అని అంటున్నాడు కదా శృతిలో, అనుకుంటే ఏంటవుతుంది అంటే, సుఖ దుఃఖాదులలాగా ఆత్మతత్వాన్ని కూడా మనసుతో గ్రహించగలిగి ఉండాలి. మాటలతో చెప్పలేకపోవచ్చు కాక, కానీ మనసుతో గ్రహించగలిగి ఉండాలి. కానీ ఆత్మతత్వం ఎట్లాంటిది? ఆ వాంగ్ మానస గోచరం, వాక్కులతో ఇట్టిది అట్టిది అని చెప్పుటకు గాని, మనసుతో ఇట్టిది అట్టిది అని ఊహించుటకు గాని కుదరనటువంటి విషయము ఏదయ్యా అంటే ఆత్మ పదార్థము అన్నాడు. కనుక
ఈ అందుచేత ఏమంటున్నాడు, మానస ప్రత్యక్ష విషయము అని అంటున్నావేమో అది కాదు. ఇక తర్వాత ఈ జగత్తు కనబడుతోంది, జన్మలు పుడుతున్నాయి, జన్మలు నశిస్తున్నాయి, మళ్ళీ ఆత్మ అందులో ఉంటుందన్నావు కదా, కనుక ఇలాంటి అనుమాన ప్రమాణంతో కూడా ఆత్మని నిర్ణయం చేసి ఇది ఆత్మ అని పరిచ్ఛేద్యం చేసేందుకు అవకాశం ఉన్నది కదా అంటాడు. అంటే అప్పుడు అలా చేయగలుగుతున్నాం కాబట్టి దాన్ని అప్రమేయం అని ఎట్లా అంటావయ్యా అని ఇంకో ప్రశ్న వేశాడు. వేస్తే నాయన అది కూడా తప్పే, అది కూడా యుక్తం కాదు. ఎందుకంటావేమో, ఇతర ప్రమాణాలు ప్రవర్తించాలి. ఇప్పుడు మనం ఒక క్షణం ఇక్కడ ఆదాం, ఈ పుస్తకాన్ని పక్కకు పెట్టేద్దాం. మనం ఒక కుండను తెలుసుకోదలుచుకున్నాము, ఒక కుండను చూడదలుచుకున్నాం. ఎవరు చూస్తున్నారు? మనమే చూస్తున్నాం. మనం చూస్తున్నప్పుడు ఎందుకు చూస్తున్నావు కుండని? ఇప్పుడు ఇంట్లో దేవతార్చన చేయబోతున్నారు, అగ్గిపెట్టి కనబడలేదు దీపారాధన చేయడానికి, ఎదుక్కుంటున్నావు లేదా? ఎక్కడుందో చెప్పి అంతా చుట్టూ తిరిగి ఎత్తుతున్నాం. సరదాగా చెప్పుకుంటే అగ్గిపెట్టి వెతుక్కుంటున్నావా లేదా? ఇప్పుడు మీరు కన మీరు అనే పదార్థం లేకపోతే అగ్గిపెట్టి వెతుక్కోవడం అనేది ఉంటుందా? ఉండదు. అంటే ప్రమాత అయిన ఒకవాడు లేకపోతే, ప్రమాణ జ్ఞానము కలిగించుకోవాలి అనే బుద్ధి రాకపోతే ప్రమాజ్ఞానము లేదు, ప్రమేయము లేదు. కనుక ఇది తెలుసుకోవాలనే జ్ఞానము ముందుగా కలిగిన తర్వాతనే కదా నువ్వు ప్రయత్నం చేస్తావు. ఈ ప్రమాణం ద్వారా తెలుసుకోవాలా, ఆ ప్రమాణం ద్వారా తెలుసుకోవాలా తర్వాత విషయం. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకుంటామా, అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకుంటామా, శబ్దమా లేకపోతే గనక ఉపమానమా, అనుపలబ్ధ అర్థాపత్య, ఇవన్నీ తర్వాత విషయాలు. కనుక ప్రమాణము ద్వారా తెలుసుకోవాలనే జ్ఞానం కలగటానికి ముందు ఒక ప్రమాత ఉండాలా వద్దా? ఉండాలి. కనుక ఈ ప్రమాణముల కన్నా ముందు ప్రమాత ఉన్నాడా, ప్రమాణములతో తర్వాత వచ్చాడా? ముందే ఉన్నాడు. కనుక ప్రమాణముల కన్నా ముందున్నవాడు ప్రమాణములతో తెలుసుకోగలుగుతావా? కనుక వాడు అప్రమేయుడు. అంతే, అంత సింపుల్ అది. కనుక ప్రమాత అనేటటువంటి వాడు అంటే ప్రమాణముల సహాయము చేత ఇతర విషయాలను తెలుసుకోవాలనేటటువంటి ఆ ఆత్మ పదార్థము ముందు సిద్ధముగా ఉంటేనే వాడు తెలుసుకోవాలనే జ్ఞానము జిజ్ఞాస కలిగితేనే. ఏమంటే ఆత్మ పదార్థం గురించి ఇప్పుడు మీరిద్దరు మీరు ముగ్గురు చేస్తున్నారు, ఎంతమంది దీని గురించి అడుగుతున్నారు? మీ వయసు వాళ్ళు, మీతో ఉన్నవాళ్ళు, మీ పక్క వాళ్ళు, ముందు వాళ్ళు, వెనక వాళ్ళు, కనుక అందరికీ తెలుసుకోవాలని జ్ఞానం ఉండకపోవచ్చు కదా. కనుక ఆ జ్ఞానం కలగాలంటే ఎవరు ఉండాలి? ముందు ప్రమాత ఉండాలి, అప్పుడు తర్వాత ప్రమాణాలు వగైరా వగైరా అని లైన్లోకి వస్తాయి. అంటే అప్పుడు ప్రమాణాలను అన్వేషించడం ప్రారంభం జరుగుతుంది. అంటే ఎవరైతే తెలుసుకోదలచినటువంటి ఆత్మ ఉందో అది నిత్యము నిరాకారము అయ్యి వికారరహితం అయ్యి అని ముందుగా నేనే తెలుసుకోవాలి అని అనుకుంటున్నానన్న తర్వాతే ప్రమేయాన్ని పరిచ్ఛేదం చేయటం కోసం, అంటే ప్రమేయ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ప్రవర్తించగలుగుతాడు, లేకపోతే ప్రవర్తించదు. అంటే ఏంటనమాట, ఆత్మ అనేది తెలియని వాడెవ్వడు లేడు. అంటే ప్రమాత అనే తెలుసుకునేవాడు ఒకడు ముందు ఉండి తీరాలి. వాడు ఉండి ఏం చెయ్యాలి, ఏదైనా విషయాన్ని నేను తెలుసుకోవాలి అనేటటువంటి చిత్తం అంటే బుద్ధి వాడికి ముందు కలిగి ఉండాలి. అది అయిన తర్వాత ఈ జ్ఞానం తెలుసుకోవాలనే బుద్ధి కలిగిన వాడు ఎలా తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు ప్రమాణాలు అనేవి ప్రత్యక్షమా అనుమానమా ఇత్యాది అన్నీ కూడాను దానిని కరణములుగా అంటే సాధనములుగా వాటిని గ్రహిస్తాడు. గ్రహించడము అనే కర్మ చేయటానికి ప్రమాణములు అనే కారణము ద్వారా ప్రమాత అనే కర్త ఈ పని చేస్తున్నాడు. కనుక ఇట్లా గ్రహిస్తాడు కాబట్టి వాటికి కావలసిన విషయాలన్నీ తను తెలుసుకోవటం అని పక్కకు పెట్టండి. అంటే ఏంటన్నమాట,
అతనికి తనను తాను తెలుసుకోవడానికి, ఇప్పుడు జీవుడు ఉన్నాడు నేను తెలుసుకుందాం అనుకున్నాను, నన్ను నేను తెలుసుకోవడానికి ఏ ప్రమాణాలు వాడుతున్నాను? ఏ ప్రమాణ జీవుడు ఉన్నాడని చెప్పడానికి ఏమైనా ప్రమాణాలు వాడుతున్నావు మనం? ఏం వాడట్లే. మరి ప్రమాణములు వాడినప్పుడు ఏమన్నా వాడి ప్రమాజ్ఞానం రావట్లేదు, ప్రమేయం లేదు అక్కడ, లేదు కాబట్టి అప్రమేయుడనే అనాలి. అంచేత నేనే ప్రమాతని, ప్రమాత అంటే ఆత్మ, అంచేత ఆత్మ అప్రమేయుడు అన్నాడు. అని తర్వాత మళ్ళీ భగవత్పాదులు వారు ఏం చెబుతున్నారంటే, శాస్త్రంతో అంత్యం ప్రమాణం, అతద్ధర్మాధ్యారోపణ మాత్ర నివర్తకత్వేన ప్రమాణత్వం ఆత్మని ప్రతిపద్యతే, నతు నతు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన తథా చ శృతిహి యత్ సాక్షాద్ అపరోక్షాద్ బ్రహ్మ యద్ ఆత్మా సర్వాంతరః ఇది బృహదారణ్యకోపనిషద్ వాక్యం చెప్తూ, ఇది యస్మాత్ ఏవం నిత్యః అవిక్రియశ్చ ఆత్మా తస్మాత్ యుద్ధస్వ యుద్ధాత్ ఉపరమం మాకార్షీః ఇత్యర్థః నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే. ఇక్కడ చాలా టెక్నికల్ విషయాన్ని చెబుతున్నారు స్వామి. ఆయన ఏం చెబుతున్నాడు, ఏవం నిత్య అవిక్రియశ్చ ఆత్మా కనుక తస్మాత్ యుద్ధస్వ. యుద్ధస్వ అని ఎందుకు చెప్పాట, యుద్ధాత్ ఉపరమం మాకార్షీ ఇత్యర్థః నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే. యుద్ధే ప్రవృత్తః ఏవహి అసౌ శోకమోహ ప్రతిబద్ధః తూష్ణీం ఆస్తే తస్య కర్తవ్య ప్రతిబంధాపనైన మాత్రం భగవతా క్రియతే తస్మాత్ యుద్ధస్వ ఇతి అనువాద మాత్రం విధి నా విధి అని చెప్పారు. మనకి ఇంగ్లీష్లో మాట అంటుంటారు, స్ప్లిట్ హెయిర్ డిస్కషన్ అంటూ ఉంటారు. అంటే వెంట్రుకే చాలా సన్నగా ఉంటుంది, దాన్ని చీలుస్తాట, చీల్చి మళ్ళీ చీలుస్తాట, ఇట్లా చీల్చి 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 చూస్తాట. అట్లా ఇక్కడ ఆ అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి భేదాన్ని భగవత్పాదులు వారు చెబుతున్నారు. ఇక్కడ యుద్ధస్వ అంటే కృష్ణుడు ఏం చెప్పాడు అని, సరే అది వద్దాం అక్కడికి, కృష్ణుడు ఏం చెప్పాడో చెప్పుకుందాం. శాస్త్రంలో అయితే అంటే ఆత్మ విషయంలో చిట్ట చివరి ప్రమాణం అయితే ఇది ఆత్మ మీద ఆరోపించబడిన దానివి కానీ ధర్మాలను నివర్తింపచేయడం ద్వారా ఆత్మ విషయంలో ప్రమాణము కానీ తెలియని వ్యక్తి కొత్త విషయాన్ని తెలపడం ద్వారా కాదు అన్నాడు. ఆత్మని ఎలా తెలుసుకుంటున్నావు, శృతులు చెప్పాయి కరెక్టే, ఆత్మ గురించి శృతులు చెప్పాయి, కానీ అది పరిచ్ఛేదం చేస్తూ ఉంటావేమో, అలా కుదరదు. ఎందుకంటే శృతులు ఏం చెప్పాయి నీకు, నాకు ఒకసారి చెప్పు అని అడుగుతున్నాడు ఆయన. శృతులు ఏం చెప్పాయి, ఏం చెప్పాయి అంటే, నాయన ఇది అనాత్మ, ఇది అనాత్మ, ఇది అనాత్మ అని తీసేసుకుంటూ పోయినాయి. అంటే ఏం చేశాయి అంటే, నీటి చారను, భూమిలో నెర్రెను, పామును, ఏదైతే మనము దాని మీద అధ్యారోపణ చేశామో తాడు మీద, పాముని తీసేశాయి, నీటి పాయని తీసేశాయి, నెర్రెను తీసాయి, కానీ తాడుని తెచ్చి అక్కడ పెట్టలేదు. కనుక వస్తువు మీద అవస్తువుని ఆరోపించుకుంటూ పోయాం మనము. జీవుడు అనే నిత్యుడైనటువంటి వాడి మీద నేను పరిచ్ఛిన్నుడను, నాకు కాలమానాలతో ప్రమాణం ఉంది, నేను బద్ధుడను, నేను నిత్యుడను కాను, ఇవన్నీ భావాలు ఉన్నటువంటి అధ్యారోపాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ పోయాడు. పోతే అక్కడ ఆత్మ వస్తువు ముందు నుంచే ఉన్నది, నిత్యమైనది కనుక. అంటే ఆత్మ అన్నది సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు. అజ్ఞానము తొలగించుకుంటే సాధ్యం,
అజ్ఞానం ఎప్పుడైతే తొలగుతుందో జ్ఞానము స్వతసిద్ధంగా అక్కడ ఉన్నది అది ప్రకటీకృతం అవుతుంది అంతే. దానిని ఆచ్ఛాదన చేసుకుంటూ పోయాం అజ్ఞానం వల్ల అది ప్రకటీకృతం అవుతుంది తప్ప ఇంకా ఇతరత్రముగా ఏమీ కాదు. అంచేత శృతులు చెప్పింది ఏమిటయ్యా అంటే ఆత్మ గురించి కొత్తగా ఏం చెప్పలే. ఆత్మ గురించి ఆత్మతత్వాన్ని గురించి కొత్తగా శృతులు ఏం చెప్పలే. అది ఏం చెప్పింది, ఆత్మకు ఏవేవైతే సంబంధము లేదో, అంటే నేను కర్తని నేను భోక్తని నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భోక్తృత్వాదులు ఏవైతే ధర్మాలు ఉన్నాయో అవన్నీ ఆత్మ మీద ఆరోపించబడ్డాయి. కనుక ఇప్పుడు ఈ శృతి వాక్యాల వల్ల కలిగే లాభం ఏమిటయ్యా అంటే ఈ ఆత్మ ఈ ధర్మాలు ఏవైతే చెప్పబడ్డాయో అవి ఆత్మకు చెందవు, ఆత్మ నిర్గుణము అద్వితీయము శుద్ధము నిత్యము బుద్ధము ముక్త స్వరూపము అనేటటువంటి విషయాన్ని బోధించటం మాత్రం చేస్తుంది. అంచేత మీరు చెప్పినటువంటి బృహదారణ్యకోపనిషత్తు వాక్యం ఏదైతే ఉందో నాయన అది సాక్షాత్తుగా అంటే ప్రత్యక్షంగా కనబడే బ్రహ్మ గురించో ఆత్మ గురించో చెప్పట్లేదు. అది ఏం చేస్తోంది అంటే మిగతా వాటిని తీసేస్తోంది. ఆత్మ స్వతసిద్ధంగానే ఉంది, అది ప్రత్యక్షముగా స్వయముగానే ప్రత్యక్ష వేద్యమైనటువంటిది అనే విషయాన్ని చెప్పారు. కనుక నువ్వు చెప్పినటువంటి శృతి ప్రమాణంలో ఆత్మ గురించి పరిచ్ఛేద్యంగా చెప్పేటువంటి అది ఏమీ కాదు, అది కేవలము అనాత్మని తీసేయటం ద్వారా స్వతసిద్ధమైనటువంటి ఆత్మ పదార్థాన్ని మనకి ప్రకటీకృతం అవుతోంది అని ఇక్కడ చెప్పారు. అయితే ఇప్పుడు ఇంకొక పంచాయతీ ఉంది మనకి, యుద్ధం గురించి వచ్చాడు. యుద్ధస్వ అంటే కృష్ణుడు ఏం చెప్పాడు, అరే నువ్వు యుద్ధం చేయి అన్నాడు. రెండు విషయాలు చెప్పచ్చు ఎవరైనా, శాస్త్రమైనా మనమైనా ఎవరైనా చెప్పేది రెండే చేస్తాం ఏం చేసినా. ఏమిటయ్యా అంటే అయితే చెయ్యంటాం లేకపోతే చెయ్యొద్దంటాం అంతే కదండి. నాయన ఈ అరటిపండు తిని అంటాం, లేకపోతే నానా నిప్పు ముట్టుకోకు అంటాం, ఏదో అంటే విధి గాని నిషేధము గాని చెప్పకూడదు. కనుక ఇక్కడ యుద్ధస్వ అన్నప్పుడు ఏం చెప్పాడయ్యా అంటే విధిని చెప్పాడు కృష్ణుడు. అంటే కృష్ణుడు అర్జునుడి చేత యుద్ధము వైపుకి ప్రవర్తింపజేశాడు అని అంటున్నావు చూసావు, అది తప్పు అంటాడు. ఎందుకంటే ఆయన ఆత్మ పదార్థం గురించి చెబుతూ మళ్ళీ నువ్వు పోయి నువ్వు ఆత్మ కాదు నువ్వు మామూలు వాడివిరా నువ్వు కొట్లాడు నీకు సుఖాలు ఉండాలి దుఃఖాలు ఉండాలి నువ్వు పోయి కొట్లాడని చెప్పట్లే. ఏం చెబుతున్నాడు అంటే ఇక్కడ అర్జునుడికి ఈ ఉపదేశము చేసే స్థితి ఎందుకు వచ్చింది అసలు. అంటే యుద్ధం చేద్దామని వచ్చాడు, యుద్ధం చేద్దామని ఉద్దేశం ఎక్కడ చెప్పాడు అంటే నేను ఎవరోని చంపాలో ఒకసారి చూస్తాను తీసుకెళ్ళి ఆ మధ్యలో నిలబెట్టేవాళ్ళ ముందని చెప్పి ముందే చెప్పాడు. ఏది రథసారథి అయిన కృష్ణుడికి అంటే వాడు యుద్ధం చేద్దామని వచ్చాడు, అక్కడికి వచ్చేటప్పటికి చప్పబడ్డాడు. కనుక యుద్ధము చేద్దాము అనే సంకల్పముతో వచ్చిన వాడు దాని నుంచి ఉపరమించాడు అంటే విరమించుకున్నాడు. కాబట్టి ఎందుకు విరమించుకున్నాడు, శోకమోహాల వల్ల. కనుక ఆ శోకమోహాలు తప్పు, అది ఆత్మ పదార్థం గురించి వివరం చెప్పిన తర్వాత అసలు నువ్వెవడివి నీ నిజతత్వం ఏమిట్రా నాయనా అనే విషయాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంతకీ శోకమోహాల వల్ల కదా నువ్వు వచ్చిన పని మానేసావు, ఆ వచ్చిన పని ఏదో పూర్తి చేయరా నాయన అని చెప్పాట. అంటే వచ్చిన పని చేయమని చెప్పాడే తప్ప కొత్తగా యుద్ధం చేయమని కృష్ణుడు చెప్పలేదు. అంటే యుద్ధస్వ అంటే నువ్వు ఏదైతే చేయటానికి వచ్చి ఒక కర్తవ్యముతో వచ్చి ఆ కర్తవ్యము నుంచి విముఖుడవైనావు. ఎందుకు విముఖుడైనావు, కొన్ని ప్రతిబంధకాలు రావటం వల్ల. ఆ ప్రతిబంధకాలని నేను తొలగించా కాబట్టి ఇక నీకు మళ్ళీ ప్రతిబంధకాలు లేదు కాబట్టి నువ్వు ఏ కర్తవ్యం నిర్వహించటానికైతే వచ్చావో ఆ కర్తవ్యంలో నువ్వు ఉండరా బాబు అని చెప్పాడు. అంతే. అంటే ఇది అనువాదము అంటారు, అనువాదం అంటే తాను వెనక తదుపరి చెప్పుట అని అర్థం అని చెప్పి శోక మోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం న ప్రవర్తకం
इच्छस्य अर्थस्य साक्षीभूते रुचौ अनिनाय भगवान् यत्तु मन्यसे युद्धे भीष्मादयो मया हन्यते अहम् येषां हन्ता इति एषा बुद्धिः मृषैव तथे कदम मृष अंटे भ्रम एविट भ్రమ అంటే గీతా శాస్త్రము శోకము మోహము మొదలైన సంసారాల్లో ఉన్న కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి నివృత్తి కోసమే పుట్టింది కానీ కర్మాచరణాదులలో ప్రవర్తింపచేసేది కాదు అనే విషయానికి సాక్ష్యాలైన అంటే ప్రమాణాలైన రెండు ఋగ్వాక్యాల్ని మనకి ఇక్కడ భగవంతుడు ఇక్కడికి తీసుకొచ్చి చెబుతున్నాడు ఉదహరిస్తున్నాడు అంటున్నాడు అంటే యుద్ధంలో భీష్మాదులు నా చేత చంపబడుతున్నారు ఇప్పుడు అర్జునుడు అనుకునే ఇదేంటి వాళ్ళు నా చేత చంపబడుతున్నారు నేను వాళ్ళని చంపుతున్నాను అనే ఈ బుద్ధి నాయన అసత్యమైనది మృష వృధా వ్యర్థము ఎట్లా అండి అంటే ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే నాయం హంతి న హన్యతే ఈ రెండు పదాలని మనం పట్టుకోవాల్సినవి ఇక్కడ నాయం హంతి న హన్యతే అనేటటువంటి రెండు పదాలు చెప్పాడు ఏమిటవి చూద్దాం యయేనం యహ ఏనం వేత్తి హంతారం యహ ఎవడైతే ఏనం ఈ దేహధారి అయిన జీవుడిని హంతారం అంటే ఇప్పుడు ఆ ద్రోణ భీష్మ ద్రోణాదుల్లో ఉన్న జీవుడు ఒకడు ఉన్నాడు కదా మరి ఆ దేహధారి అయిన జీవుణ్ణి హంతారం చంపేవాడిగా వేత్తి తెలుసుకుంటాడు యహ ఎవడైతే యశ్చైనం యహ చ ఎవడైతే ఎవరు కూడా ఏనం ఈ శరీరాన్ని హతం ఈ శరీరాన్ని హతం అంటే చంపబడిన వాడిగా తలుస్తాడో మన్యతే తౌ ఉభౌ వాళ్ళిద్దరూ కూడా నా విజయానీత తెలియట్లేదు వాళ్ళకి ఏమిటి అయం ఈ దేహి నా హంతి హన్యతే అంటే ఈ దేహధారులైన ఈ జీవాత్మ ఇతరులను చంపుతుంది అని అనుకున్నా లేదండి ఇతరులు దీనిని చంపుతారు కానీ అని ఎవరైనా అనుకుంటే అలా అనుకున్న వాళ్ళిద్దరూ కూడా పొరబడినట్టే ఎందుకు అంటే జీవాత్మ ఇతరులను చంపదు ఇతరుల చేత చంపబడదు ఎవరు ఆత్మ అంటే కర్తృత్వ భోక్తృత్వాలు రెండు ఆత్మకి లేవు అని చెప్పటం ఈ హంతి హన్యతే అనే పదాలలో మనకి చెప్పారు ఏవమేనమితి యహ ఏనం ప్రకృతం దేహినం వేత్తి జానాతి హంతారం హనన క్రియాయాః కర్తారం యహ చ ఏనం అన్యః మన్యతే హతం దేహ హననే హతో అహమితి హనన క్రియాయాః కర్మభూతం తౌ ఉభౌ న విజానాతః న జ్ఞాతవంతౌ అవివేకిన ఆత్మానం అహం ప్రత్యయ విషయం హంత అహం హతః అస్మి అహం ఇది దేహహననేన ఆత్మానం అహం ప్రత్యయ విషయం యౌ విజానీతః తౌ ఆత్మస్వరూపానాభిజ్ఞౌ ఇత్యర్థః యస్మాత్ న అయం ఆత్మా హంతి న హననక్రియాయాః కర్తా భవతి న హన్యతే న చ కర్మ భవతి ఇత్యర్థః అవిక్రియత్వాత్ అంటే ఎవడు ఈ ఎవరైతే అంటే ఎవరి గురించి అయితే మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నామో ఆ దేహిని చంపుట అనే క్రియ కర్తగా తలుస్తాడు లేదు ఇతరుడెవడైనా నన్ను చంపబడేవాణ్ణి అని తలుస్తాడు
దేహము చంపబడే దేహము అంటే దేహము చంపబడినప్పుడు నేను చంపబడ్డాను అని అనుకుంటున్నాడు. అంటే ఈ చంపటం అనే క్రియకి కర్మగా తలుస్ కర్మనిగా తలుస్తాడు. వాళ్ళిద్దరూ కూడా అవివేకులేనయ్యా. ఎందుకు అంటే దేహము వేరు దేహి వేరు ఇప్పటిదాకా నిరూపించాడుగా. కనుక దేహపతనం అయితే దేహిపతనం అయినట్ట కాదని నిరూపించబడిందిగా, చెప్పబడిందిగా, సాధికారముగా చెప్పబడిందిగా. కనుక అలా కనుక ఇంకా అనుకుంటే వాడు అజ్ఞాని, నేను చంపేవాణ్ణి, నేను చంపబడుతున్నాను అనేటటువంటి ఈ అహం ప్రత్యయానికి, నేను అనే ప్రత్యయానికి, అహం ప్రత్యయం అంటే నేను అనుకోవటంలో, ఈ ప్రత్యయానికి విషయమైన ఆత్మ గురించి ఎవళ్ళు అనుకుంటారో, అంటే ఆత్మ నశిస్తుందని, ఆత్మ నా ఆత్మని చంపబడుతోందని, నేను వాడి ఆత్మని చంపుతున్నానని కానీ ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఆత్మతత్వం తెలియలేదు. వాళ్ళకి ఆత్మజ్ఞానము కలుగలేదు అని దాని తాత్పర్యం. ఎందుకంటారంటే ఎలాంటి వికారాలు, మనం వికారాలు చెప్పుకున్నాం కదా, అస్థి అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షయతే అని చెప్పుకున్నాగా, అవన్నీ అలాంటి వికారాలు లేనటువంటి, ఏ వికారాలు లేనటువంటి, నిత్యమైనటువంటి, నాశము లేనటువంటి ఆత్మ పదార్థాన్ని హంతి అంటే చంపడం అనే క్రియకి కర్తగా, హన్యతే అనే హనన క్రియ కర్మగా కూడా ఉండదు అనే విషయాన్ని ఇక్కడ మనకి రూఢిగా మరొక్కసారి చెప్పి తర్వాత కథమివ అవిక్రియ ఆత్మ ఇది ద్వితీయో మంత్ర, ఏ విధంగా అయితే ఆత్మ అనేది అవిక్రియ అనే విషయాన్ని చెప్పటానికి ఉంటుందో అది ఇంకొక ఇది చెబుతున్నారు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అనే శ్లోకంలో తర్వాత చెప్పారు. ఈ శ్లోకాన్ని మనం రేపు చదువుకుందాం, ఇవాటికి ఈ రెండు శ్లోకాల దగ్గరే ఆపుకుందాం. దాంతో 19 శ్లోకాలు మొత్తానికి జాగ్రత్తగా పూర్తి చేసుకున్న పుణ్యం దక్కింది. ఇది సాంఖ్యయోగంలో. థ్యాంక్ యూ అండి. అయ్యా ఇవాటికి స్వస్తి.